వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం తెలంగాణలో కరెంటు మంటలు, అటాక్, కౌంటర్ అటాక్, అమెరికా వెళ్ళి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫ్రీ పవర్ మీద, 24 అవర్స్ ఫ్రీ పవర్ మీద రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, ఆ కామెంట్స్లో ఒక రకమైన గందరగోళం నెలకొనడం, దాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకొని నానా యాగి చేయడం ఇంకా జరుగుతూనే ఉంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత అటాక్కి దిగినా కూడా అది సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం పీక్స్కి వచ్చింది. ఎంతవరకు ప్రజలు కన్విన్స్ అవుతున్నారు రేవంత్ రెడ్డి కామెంట్స్ కరెక్టా కాదా అనే విషయంలో కానీ, లేకపోతే ఉచిత కరెంటు విషయంలో కాంగ్రెస్దే పేటెంట్ అని కాంగ్రెస్ నాయకులందరూ క్లెయిమ్ చేస్తున్న నేపథ్యంలో ఉచిత కరెంటు విషయంలో ఎవరు కరెక్టు అని జనం ఎలా అంచనా వేసుకుంటున్నారు, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఈ ఆధారంగానే జరుగుతున్నాయా ఎన్నికల్లో, ఈ ఆధారంగా జరుగుతాయా, లేకపోతే ఇంకా పొలిటికల్ అంశాలు ఇతరత్ర ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇవాళ కౌంటర్ అటాక్ వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు అసలు కరెంట్ హిస్టరీ, ఈ ఉచిత కరెంట్ హిస్టరీ కాదు, ఉచిత కరెంట్ హిస్టరీ అనేది ఎక్కడ మొదలైంది, ఎవరు వ్యతిరేకులు దానికి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇవాళ మనతో సంపత్ కుమార్ గారు ఏఐసిసి కార్యదర్శి, అలాగే బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధరెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు. ఒకసారి జూలకంటి రంగారెడ్డి గారిని అడుగుదాం, ఎందుకంటే ఆ టైంలో మీరు ఉద్యమంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఉన్నారు. ఏదో కాల్పులు జరిగినప్పుడు, లేదా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ పవర్ సంతకం పెట్టినప్పుడు, ఇవన్నీ మీరు సాక్ష్యం కదా అప్పట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ ఫ్రీ పవరు అనే దాని మీద నేను అమెరికాలో మాట్లాడిన సీక్వెన్స్ ఒకటి, దాన్ని వీళ్ళు మరి నెగిటివ్గా మార్చి జనంలో ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కరెంటు ఫ్రీ పవరు అనేది కాంగ్రెస్ పేటెంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు చూసే ఉంటారు, వాళ్ళు ప్రెస్ మీట్ కూడా చూసి ఉంటారు కదా. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి, జనం ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఫ్రీ కరెంట్ అనేటువంటిది గత కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు ఉదయం 4 గంటలు, తర్వాత ఏంటంటే మళ్ళీ నైటు నాన్ పీక్ అవర్లో 3 గంటలు ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ స్టార్ట్ చేసింది అట్లా స్టార్ట్ చేసింది అక్కడ. అప్పుడు ఏంటంటే రాత్రి ఏ సమయంలో వస్తుందో తెలియదు, మధ్యరాత్రి గడ పోయి రైతులందరూ అక్కడనే పడుకునేవాళ్ళు, కొంతమంది నచ్చుకుంటూ బయట పాములు తేళ్లు కలిసి కూడా చాలామంది రైతులు వైర్ దగ్గర కూడా చచ్చిపోయారు, చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం అప్పుడెప్పుడు. సౌన్ అప్పుడు రైతులందరూ, తర్వాత రైతు సంఘాలు కూడా, అయ్యా మీరు ఇచ్చే కరెంటు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఏదో సమయంలో ఇవ్వటం మంచిది తప్ప ఈ నైట్ నైట్ ఇవ్వద్దు అనేది పెద్ద ఉద్యమాలు కూడా సాగటం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, అప్పటి పరిస్థితి అది, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ గవర్నమెంటు 24 గంటలు కరెంటు నేను ఇస్తున్నానని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం తీసుకునేటువంటి కరెంటులో 20% వ్యవసాయ రంగానికే చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారుగా 24,000 బావులు ఉన్నాయి, పంప్ సెట్లు ఉన్నాయి, బావులు ఉన్నాయి. బావు ఉందంటే బావికి ఒక పంప్ సెట్ ఉన్నది కదా. 50 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయం అటు పేరు నడవటం అనేది జరుగుతుంది. కాకుండా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం బ్రేకింగ్ అనేది వస్తూ ఉన్నది. ఇప్పుడు రైతులు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఏదో రకంగా ఏదో సమయంలో కరెంటు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. 24 అవర్స్ కరెంటు ఇవ్వటం వల్ల సరిపోయేటువంటి కరెంటు రైతులకు అందుతుంది. తర్వాత ఇక్కడ రంగారెడ్డి గారు, మీరు సీనియర్, మీరు ఈ కరెంటు మీద ఉద్యమాలు చాలా చేస్తున్నారు కదా, 24 అవర్స్ అని అంటే 24 గంటలు. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నాకు ఒక మోటార్ ఉందో, బావి ఉందా, బావికి ఒక మోటార్ ఉంది అనుకోండి, 24 అవర్స్ ఫ్రీగా పవర్ ఉంది కదా అని చెప్పేసి ఆన్ చేసి కూర్చోను కదా, అది అవసరం లేకపోయినా తిరుగుతూ ఉంటే కూర్చోను కదా. 24 అవర్స్ పవర్ అంటే 24 గంటలు పవర్ అందుబాటులో ఉండడం, ఎప్పుడు నాకు అవసరమైనప్పుడు స్విచ్ చేస్తే లైట్ వెలగాలి, నాకు అవసరమైనప్పుడు ఆన్ చేస్తే మోటార్ తిరగాలి. అది ఇప్పుడు ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా అది, 24 అవర్స్ అంటే ఏంటి అనే దాని మీద చర్చ. ఇప్పుడు మీకు కూడా మోటార్లు ఉంటాయి, మీరు ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ చేస్తే మోటార్ తిరగాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి నిన్న అక్కడ లాగ్ బుక్ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఏంటంటే 11 గంటలే వచ్చింది అనేది ఆయన సవాల్ కూడా చేసినాడు.
ఆ లా బుక్లన్నీ అడావుడడావుడిగా అధికారులు వెనక్కి తెప్పించారని కూడా క్లెయిమ్ చేస్తా ఉన్నారు, ఆరోపిస్తున్నారు వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే విద్యుత్ మూడు రకాలు సార్, మన కన్సంప్షన్స్ డొమెస్టిక్ కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్, అగ్రికల్చర్ కన్సంప్షన్. అగ్రికల్చర్ కన్సంప్షన్ మీదనే కదా ఇప్పుడు వివాదం అంతా. మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను అగ్రికల్చర్ కన్సంప్షన్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటుందా, ఎప్పుడు పోయి వేసినా మోటార్ తిరుగుతుందా, ఇక్కడే పాయింట్, ఇది ఒకటే మెయిన్. ఇప్పుడు 24 అవర్స్లో మధ్య మధ్యలో కరెంట్ సప్లై లేకపోయినా కూడా రైతులకు అవసరం ఉన్నటువంటి కరెంటు మాత్రం అందుతుంది. 24 అవర్స్లో వాళ్ళకు 12 గంటలు రావచ్చు, 14 గంటలు రావచ్చు, 16 గంటలు రావచ్చు, ఒకసారి 18 గంటలు రావచ్చు. అప్పుడప్పుడు ఇవన్నీ కూడా బ్రేకింగ్ జరుగుతుంది. మధ్యలో కరెంటు 3 గంటలు, 2 గంటలు, 1 గంట ఇట్లా రావటం లేదు. అయినా రైతులకు సరిపడేటువంటి కరెంట్ సప్లై మాత్రం అవుతుంది, రైతులు మాత్రం చక్కగా ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం, దీన్ని ఆ రకంగానే చూడాలి. వాస్తవంగా కూడా మీరు చెప్పాలంటే 24 గంటలు ఇవాళ బోర్లు నడిచే పరిస్థితి కానీ గ్రౌండ్ వాటర్ కూడా ఉండదు. 24 గంటలు బోర్లు నడిచే, అందుకే అన్న ఉంది కదా అని వదిలేసి పోరు కదా. అందుకొరకే రైతులుగా 24 అవర్స్ కరెంట్ అన్నా కూడా ఇవాళ 12 గంటలు, తర్వాత 14 గంటలు, 16 గంటలు మాత్రం ఖచ్చితంగా కరెంట్ సప్లై మాత్రం రైతాంగానికి అందుతుంది, అది సరిపోతుంది. దాంతో రైతాంగం అంతా కూడా తృప్తి పడతా ఉన్నారు. రెండోది ఏంటంటే గత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విభజన సందర్భంగా కూడా ఉద్యమం. ఇంకో మాట, సరే మనం ఇంత హిస్టరీలోకి పోదాం కానీ చాలా టైం ఉంది కానీ,